ఆర్బీఎన్ ప్రేక్షకులకు నమస్కారం. పశ్చిమ గోదావరి జిల్లా ప్రభుత్వ వైపు చింతమనేని ప్రభాకర్ ఇంటి వద్ద అల్పాహార విందులో పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అనంతరం పోలవరం కార్తీక వన సమారాధనకు బయలుదేరారు. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ నూజివీడు రైల్వే స్టేషన్ వద్ద తోతాప్రసాద్ అనే వ్యక్తి అక్రమంగా గంజాయి తరలిస్తుండగా హనుమాన్ జంక్షన్ పోలీసులు పట్టుకొని అతని వద్ద కేజీ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తోతాప్రసాద్ అంతర్రాష్ట్ర దొంగ అని జంక్షన్ ఎస్ఐ సతీష్ పేర్కొన్నారు. రైల్వే స్టేషన్ పరిసరాల్లో తాతా ప్రసాద్ అనే అంతర్రాష్ట్ర దొంగని గంజాయి తరలిస్తుండగా అతని ఎంఆర్ఓ గారి సమక్షంలో అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతని వద్ద నుంచి 1 కిలో గంజాయి స్వాధీనం చేసుకున్నాము. ప్లస్ అతను ఇంకా వెరిఫై చేయగా మొత్తం కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, ఖమ్మం మొత్తం ఇతర ప్రాంతాల్లో నేరాలు చేసినట్టు ఒప్పుకున్నాడు. అవి ఆ పోలీస్ స్టేషన్కి వాళ్ళకి తెలియజేశాము. ఇతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తున్నాము. భాషా బోధకులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ ఆధ్వర్యంలో నేడు తుమ్మలపల్లి కళాక్షేత్రం నుండి భారీ ప్రదర్శనను చేపట్టారు. ఈ ధర్నా కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పండిత పరిషత్ అధ్యక్షులు టి గిరిరాజు మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడతామని, ఆంగ్ల భాషను అందలమెక్కిస్తూ మరోవైపు 1 నుండి 10వ తరగతి వరకు తెలుగును తప్పనిసరి చేస్తామని, త్రిభాషా సూత్రాన్ని అమలు చేస్తామని గొప్పలు చెప్తున్న ప్రభుత్వం పాఠశాల స్థాయిల్లో భాషలకు, భాషా బోధకులకు, భాషా ప్రమాణాలకు గొడ్డలి పెట్టు లాంటి ఏకీకృత సర్వీస్ నిబంధనలను సవరించి భాషలకు, భాషా బోధకులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా తీసుకోవడం జరిగింది. ఉన్నత పాఠశాలని తరగతులు బహిష్కరిస్తున్నామని చెప్పి ఆ రోజుల్లో పండితులు ఎంతమంది బహిష్కరించారు? పండితులు చాలా వరకు అందరూ కూడా పద్మాసులు ఇక్కడ విచ్చేసినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ ఒక్క సైనికుల్లాగా మిగిలినటువంటి వారికి ధైర్యం నూరిపోయండి. మనం కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి వెంటనే ఏ ఒక్క భాషా పండితుడు కూడా తన బాధ్యత కాని ఉన్నత తరగతుల్ని బహిష్కరిద్దాం, ఆ తద్వారా మన సమస్యల్ని సాధించుకున్నామని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తూ మన యొక్క నగరాల్లో పూర్తి. నా పేరు తుమ్మలగిరిరాజు, రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ రాష్ట్ర అధ్యక్షుణ్ణి. ఈరోజు విజయవాడలో భాషా పండితుల యొక్క వేదనతో కూడిన మహాధర్ణ, దీనికి 1000కి పైగా పండితులు హాజరయ్యి దీన్ని దిగ్విజయం చేయడం జరిగింది. ప్రధానంగా భాషా పండితుల యొక్క అర్హతల గురించి, అలాగే వాళ్ళకి పదోన్నతుల్లో జరుగుతున్న అన్యాయం గురించి ప్రభుత్వాన్ని నిలదీయాలనే ఉద్దేశంతో డివిజన్ స్థాయిలోనూ, జిల్లా స్థాయిలోనూ ధర్నాలు చేసి ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో ర్యాలీని, ధర్నాని నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఇటీవల వచ్చిన సర్వీస్ రూల్స్ 73-74లో భాషా పండితులకి ఎంతో అన్యాయం జరిగింది. ఈ అన్యాయాన్ని సరిచేయాలని 73-74 జీవనం సవరించి భాషా పండితుల పదోన్నతులన్నీ భాషా పండితులకి వచ్చేలాగా ఇదివరకు ఏదైతే 14-15 జీవోలు ఇచ్చారో ఆ స్ఫూర్తిని దీంట్లో ప్రవేశపెట్టి సవరణ చేయాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అంతేకాకుండా భాషా పండితులకు ఉన్న అర్హతలతోనే ఎంఈఓలు, హెచ్ఎంలు, జేఎల్లు, డైట్ లెక్చరర్ల యొక్క పదోన్నతులు కల్పించాలని, వాటికి అవరోధంగా ఉన్న బీఈడి అనే పదాన్ని పదంతో పాటు పండిత శిక్షణ అనే పదాన్ని కూడా చేర్చాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఈ ధర్నాకి ప్రభుత్వం దిగిరానేళ్ళ మేము ముందు 9-10 తరగతుల బోధనని నిలిపివేస్తామని, అలాగే రిలే నిరాహార దీక్షలు, ఆమరణ నిరాహార దీక్షలు ఎంత దూరమైనా వెళ్ళి ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పేసి మా యొక్క ఈ హక్కులను సాధించుకుంటామని చెప్పేసి ఈ మీడియా ముఖంగా ప్రభుత్వానికి తెలియజేసుకుంటాం. పండితుల పట్ల ప్రభుత్వం వంటి వైఖరి, పండితుల పట్ల ప్రభుత్వం వంటి వైఖరి 73-74 జీవాలను, 73-74 జీవాలను ఆశా పండితులకు న్యాయం, ఆశా పండితులకు న్యాయం,
ఆశా ప్రజలకు న్యాయం చేయాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం ఆర్బిఎన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు.